మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ మీర్పేట్ హెచ్బీ కాలనీ తిరుమల నగర్ కాలనీలో నెలకొన్న పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబికా దేవి మల్లన్న కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సలహాదారులు కె నరసింహారావు మాట్లాడుతూ శ్రీ పోచమ్మ దేవాలయంలో మల్లన్న కళ్యాణం మొదటిసారిగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మల్లన్న కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, హెచ్బీ కాలనీ వాసులు, భక్తులు, ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మల్లన్న కళ్యాణం మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సలహాదారులు కె నరసింహారావు కోరారు. శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ అమ్మవార్ల దేవస్థాన అడ్వైజర్ను మొట్టమొదటిసారిగా తిరుమల నగరంలో ఉన్నటువంటి శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ అమ్మవార్ల దేవస్థానంలో మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించాలని చెప్పేసి దేవాలయ కమిటీలో నిర్ణయం చేయడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా చేస్తూ భక్తుల యొక్క సలహాలు, భక్తుల యొక్క కోరికలు, అదేవిధంగా అమ్మవారు సంకల్పించినటువంటి దీనికి రూపంగా శ్రీ మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణాన్ని ఒగ్గు కథలు చెప్పేటటువంటి ఒగ్గు పూజారుల ద్వారా నిర్వహించడానికి దేవాలయ కమిటీ ద్వారా మేము నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు జరుగుతున్నటువంటిది 1వ తారీఖు నుంచి కార్యక్రమాలను మేము ప్రారంభించాం దేవాలయంలో. మొట్టమొదట 1వ తేదీన దేవాలయం మొత్తాన్ని కూడా మేము శుద్ధి చేయడం జరిగింది. శిఖరం నుంచి మొదలుకొని దేవాలయం మొత్తం చుట్టూ ప్రాంగణం అంతా కూడా శుద్ధి చేస్తూ జలశుద్ధిని చేయడం జరిగింది. తదుపరి అమ్మవార్ల యొక్క వారిని కూడా అభిషేకంతో వారికి కూడా సంప్రోక్షణ చేయడం అనేది ఈ రోజున ఉదయం భక్తుల యొక్క సమక్షంలో ఉదయం 10 గంటల నుంచి సుమారు 12 గంటల వరకు జరిగినటువంటి ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో అమ్మవార్ల యొక్క సంప్రోక్షణ కూడా చేయడం జరిగింది. శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. రేపు మన యొక్క సాంప్రదాయంలో కళ్యాణం చేసేటప్పుడు ప్రతి